దీవెన సందేశం కొరకై వాక్యభాగము ప్రకటన గ్రంథం 3:21-22. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ప్రభు తన పరిశుద్ధ లేఖని మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రశస్తమైన యువదే కాలంలో దేవుని మాటలు వింటున్నటువంటి మీకు సంపూర్ణమైన శుభములు కలుగునుగాక. ప్రభువు సంఘాలతో చెప్పినటువంటి మాట, నేను జయించిన ప్రకారము మీరు కూడా జయించేవారిగా ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు. నేను జయించి తండ్రితో కూడా సింహాసనమందు కూర్చున్న ప్రకారముగా మీరు కూడా నాతో కూర్చుంటారు అని ప్రభువు అభయం ఇస్తామన్నాడు యువదే కాలంలో. అయితే ప్రభు ఏమి జయించారు అనగా, ప్రభు మరణాన్ని జయించారు, ప్రభు సమస్తమైనటువంటి లోక అధికారులను జయించాడు, ప్రభు ఈ లోకములైనటువంటి అవిధేయతను ఆయన జయించాడు, లోకములైనటువంటి తిరుగుబాటుదారులను ఆయన జయించాడు. కేవలం ఆత్మీయ పోరాటం, అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువను ఎత్తుకున్న వారిగా, ప్రతినిత్యము ఉపేక్షించుకొని సిలువనెత్తుకుని ఆయనను వెంబడించేవారిగా జయ జీవితాన్ని గడపాలని ప్రభువు కోరుతున్నాడు. ఎలాగనగా, ఇదిగో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ ఉదయ కాలంలో మరి ఈ వాక్యం ఏంటటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన తనతో కూడా సింహాసనం మీద మనను కూర్చుండబెట్టనిస్తానని ఆయన మనకు వాగ్దానాన్ని చేస్తున్నాడు. అయితే మనం జయించే వారికి ఉన్నామా లేక పాపానికని లోకాశలకును శరీరాశలకును దాసులుగా ఉండి ఈ లోకంలో బ్రతుకుతున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఈ దిన కార్యక్రమాలను ప్రారంభించుకుందాం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ జయించినటువంటి క్రైస్తవ జీవితాన్ని ప్రభు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, జయ జీవితాన్ని మీరు మాకు ఇస్తానని వాగ్దానం చేశారు. దయామయడా, ఇదిగో మా సిలువనెత్తుకుని మిమ్మల్ని వెంబడిస్తూ ఉండగా ప్రభా కృప చూపండి, బలపరచండి. దీని కార్యక్రమాలు సమస్తాన్ని దీవించండి. ప్రాముఖ్యంగా విశ్వాస జీవితంలో విశ్వాసమును కర్తీవు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ కొనసాగటానికి నడిపించమని వేడుకొంచున్నాను. అలాగనే ప్రభా, మీరు మరణమును శాపమును జయించారు మా ప్రభా. అలాగనే మొదటి మేము కూడా మా ప్రభా ఈ లోక ఆశలను జయించడానికి ప్రభా మాకు శక్తి బలం అనుగ్రహించండి. ప్రభా లోకములో ఉన్నదంతా కూడా కేవలము శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వీటి నుండి ప్రభా మేము విడుదల పొందడానికి ప్రభా సంపూర్ణమైన ఆత్మీయ స్థితిలో బలపరచమని మీ దయగల హస్తాలకు నన్ను మమ్మలను అప్పగించుకొనచ్చు యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు, కృపయో సమాధానములు ఈ వాక్యమైనటువంటి ప్రతి బిడ్డకును జయించినట్లుగా తమ జీవితాన్ని మలుచుకోవడానికి ఇష్టపడిన ప్రతి విశ్వాసికిని సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. ఇట్లు మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు.